మంచిగా నానల్లా నేనా చేసినా ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కంచెల రాజ్యం వచ్చింది తెలంగాణలా ఇందిరమ్మ రాజ్యం ఇట్లనే ఉంటదా నుల్లా సర్కారు మీద కొట్లాడుతున్నారు నిరుద్యోగులు కొలువులు అడిగితే అరెస్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు తెలంగాణకు మళ్ళొస్తారట చంద్రాలు గారు మీరు చేసింది అప్పుడే మర్చినమ్మా సారు కేసులుంటే రాయనీయరట బీజేపీలకు నవ్వుతున్నారు సంజయ్ అన్న మాటలకు బీజేపీ ఎంపీ పంచిండు బీరు సీసలు కాంగ్రెస్ సర్కార్ వల్లే ఇచ్చిందట పర్మిషన్లు నోటితోని నవ్వాలే నోసలితోని ఎక్కిరియాలే ముంగట ముచ్చట్లు చెప్పాలే అడుగు దాటంగలే అడ్డగోలు తిట్టాలే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని చూస్తున్నారా ఎందుకంటే ఈ నడుమ మన తెలంగాణలో అయితేనే చూస్తాంటే ఇట్లనే అనిపిస్తున్నది ఏం చెప్పిండ్రు ఏం చేస్తున్నారు షీ మనుషులు ఇట్లుంటారని అనుకోలే ఇంత మోసం చేస్తారని కలలు కూడా అనుకోలే ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవ్వి నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు రేవంత్ సార్ చెప్పిన ముచ్చట్లు చూసిర్రు కదా ప్రగతి భవన్ కంచెలు వీకేసినాము రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని ప్రజాపాలన తీసుకొచ్చినామని చెప్పిండు జనాలకు ఇప్పటిదాకా స్వేచ్ఛ అనేదే లేకపోయే మేమే తాడేసి గుంజుకొచ్చిచ్చినామని చెప్పుకున్నాడు సారు జనాలు ఎప్పుడంటే అప్పుడు ప్రజాభవన్ కు వచ్చి అలా తిప్పలు చెప్పుకోవచ్చు అని కూడా చెప్పిండు మాకు సలహాలు కూడా ఇవ్వచ్చు అని చెప్పిండు కానీ అడుగు తీసి అడిగేస్తే ఇప్పుడు కంచెలే కనిపిస్తున్నాయి ఏడ చూసినా మన నౌకర్ల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి పోతే అక్కడ మొత్తం ముండ్ల కంచెలు బార్కెట్లే పెట్టిర్రు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమం నాడు ఆంధ్రలో పెత్తనం ఎట్లుండెనో ఇప్పుడు కూడా అట్లనే ఉందని అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారు ఇక డిఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని టీచర్ కొలువు కోసం చదివేటోళ్ళు పాఠశాల విద్యాశాఖ ఆఫీస్ కాడుకు పోతే అక్కడ కూడా మొత్తం కంచెలే పెట్టిర్రు పెద్ద పెద్ద బారికేడ్లు కంచెలు ఎట్లా పెట్టిర్రో చూడు ఇక ప్రగతి భవన్ కాడ కంచెలు వీకేసి స్వాతంత్రం తెచ్చిందని చెప్పుకున్న రేవంత్ సారు వాళ్ళ ఇంటి కాడ పెట్టుకున్నాడు అవన్నీ సారు బయటికి అడుగు పెడితే చుట్టూ కిలోమీటర్ దాకా ఎవరిని బయటికి రానిస్తలేరు సారు రోడ్ ఎక్కిందంటే గల్లీ గల్లీకి బారికేడ్లే పెడుతున్నారు ఇక సారు ఇంట్లో ఉంటే పెద్దమ్మ గుడి కాంచెల్లి పోలీసు వాళ్ళు కావాలంటున్నారు ఎవరైనా తిప్పలు చెప్పుకుందామని పోతే అరెస్ట్ చేసి స్టేషన్లు వేస్తున్నారు సారేమో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కంచెల రాజ్యం తీసేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినట్టే అనిపిస్తుంది పోండ్రి ప్రగతి భవన్ ముంగట అప్పట్లో కాంగ్రెస్ వేసిన కంచెలు వీకేసి పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పుడు రాష్ట్రమంతటా కంచెలు వేస్తున్నారని రేవంత్ సర్కార్ మీద పబ్లిక్ కొలువుల కోసం కొట్లాడేటోళ్ళు గర్వమవుతున్నారు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే కంచెలేసుడేనా అని అడుగుతున్నారు ఇక ఇందిరమ్మ రాజ్యం తెస్తా ప్రజాపాలన వేస్తా అని చాలా సార్లు చెప్పింది కదా మన రేవంత్ సారు అది ఇట్లనే ఉంటది కావచ్చు ప్రజలు ఏడికి పోతే ఆడ కంచెలేస్తారు కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు కానీ నిప్పును ముళ్ళగడితే అవుతుందా కంచెలేస్తే ఉద్యమం అవుతుందా ఈ ముచ్చట రేవంత్ సార్ దీనంత ఆలోచన చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఎవరకు తిప్పలున్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు కానీ 6 నెలలు తిరగక ముందే అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు రోజు ఏడనో ఒక ఆడ ఏదో ఒళ్ళి అయితేనే ఉన్నది సర్కారు వాళ్ళ టీవీలు చూపించకుండా పేపర్లు రాయకుండా మా బలమేందో చూపిస్తామని జట్టు కట్టి జంగ్ సైరన్ ఊదుతున్నారు కానీ రోడ్ల మీద వాళ్ళ తిప్పలు పోలీసు వాళ్ళు గుంజుకపోయేది చూస్తాంటే మస్తు బాధ అనిపిస్తున్నది నేను బాగా చదువుకొని టీచర్ కావాలని అనుకున్నా కానీ ఇవన్నీ చూసినాక టీచర్ కావాలంటే మస్తు భయం అవుతున్నది సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వాళ్ళ కథ
రాగానే కొలువులన్నీ నింపుతాం, 25,000 టీచర్ కొలువులు ఇస్తామని చెప్పినారు రేవంత్ రావు సారు. ఇప్పుడు అన్ని తీసి ఉచ్చి మీద పెట్టిండు, అడిగిన వాళ్ళ ఈపులు వల్ల పట్టిపిస్తున్నాడు. అడుగుదామని పోతే అన్నింటినీ అందరిని అరెస్ట్ చేసి పట్టుకుపోయిండు. ఆడోళ్ళు మొగోళ్ళు అని చూడకుండా ఎట్లా గుర్తున్నారు చూడు రీ గొర్ర గొర్ర. ఒక ఆయన అయితే పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు, మా బతుకులు ఆగం చేయకూరి, పరీక్షలు వాయిదా పెట్టుర్రు అని బతిమలాడిండు. జన మా తిప్పల గురించి సర్కారులకు చెప్పుండ్రు అని అడిగిర్రు. ఇక అందరిని అరెస్ట్ చేసి పట్టపై స్టేషన్ లో పెట్టిర్రు. పోలీసు వాళ్ళ జాగ్రత్త నిలబడే హోంమంత్రి కొలువులో కూర్చున్న ముఖ్యమంత్రి సార్ కు సురుకులు పెట్టిర్రు నిరుద్యోగులు. గుంపు మేస్త్రి రావాలి అనుకుంటా నినాదాలు ఇచ్చిర్రు. ఇక సర్కారు టీవీ లోళ్లకు పేపర్ వాళ్ళకు ఎప్పటిలెక్కనేది కనిపించలే, ఇవాళ కూడా కళ్ళు మూసుకొనే కూర్చున్నది. ఇక మిగతా టీవీ లోళ్ళు పోతే పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి గుంజుకపోతున్నారు. ఇక మొన్న కూడా ఇట్లనే చేసిర్రు, ఇద్దరు ముగ్గురు టీవీ లోళ్లను పోలీస్ బండ్లో ఎక్కించే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆగబట్టిర్రు. కానీ చూసిండ్రా, ప్రజాపాలన అని ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టి లోపడేస్తున్నారు. చదువుకునే వాళ్ళు అనేది కూడా మర్చిపోయి దొంగలను గుంజుకపోయినట్టే గుంజుకపోతున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసులు ఉంటారని అప్పట్లో మంచి పేరు ఉండే, కానీ ఇప్పుడు మొత్తం దంచుడు పోలీసింగే అవుతున్నదని పబ్లిక్ గర్వం అవుతున్నారు. ఇంత లొల్లి నడుస్తున్నా చదువుల మంత్రి పోలీస్ మంత్రి కొలువు జేబులో పెట్టుకున్న రేవంత్ రావు సార్ మాత్రం సపోర్ట్ చేస్తలేరు. ముంగట ముంగట ఎవరన్నా టీచర్ కొలువుల కోసం పరీక్ష రాయాలనుకుంటే మొదలు పోలీస్ దెబ్బలకు తట్టుకునుడు, వాళ్లకు దొరకకుండా రన్నింగ్ చేసుడు, అవసరమైతే ఎదురు తిరిగి కొట్టేటట్టు బాక్సింగ్ కూడా నేర్చుకోవాలి కావచ్చు అని అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారు. మరి వస్తదంటే ఎవరైనా ఆశపడతారు, కానీ వస్తది వస్తది అని చెప్పి వచ్చిందని ఇంకొకరు జేబు లేసుకొని పోతే ఎట్లుంటారు చెప్పుండ్రి. మన దోస్తులే ఉంటారు, మనకు చాక్లెట్ ఇస్తామని చెప్తారు, గంట సేపు కూసోబెట్టి ముచ్చట్లు పెట్టి లాస్ట్కు ఏరేటోళ్ళకు చాక్లెట్ ఇచ్చిందనుకో మనకు ఎంత కోపం వస్తుంది. చాక్లెట్కే అంత కోపం వస్తే కొలువుల గురించి ఇంకెంత కోపం రావాలి చెప్పుండ్రి. కాంగ్రెస్ వాళ్ళ పని గమ్మత్తున్నది పోండ్రి, కొలువులు వస్తాయి కొలువులు వస్తాయని ఓట్ల ముంగట చెప్పిండ్రు. కొలువుల కోసం చదివేటోళ్లను ఊర్లలోకి దోలి ఓట్ల ప్రచారం చేయించుకున్నారు, కానీ కాంగ్రెస్ లో వచ్చి 7 నెలలు అవుతున్నది ఇంకా మాకు కొలువులు వస్తలేమని చదువుకునేటోళ్లు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఆయాల ధర్నా చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడగానొస్తలేరు, ఎందుకంటే వాళ్ళందరికీ కొలువులు వచ్చినాయి. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయిండు, కోదనరామ్ సారు ఇయాలో రేపో ఎమ్మెల్సీ అవుతున్నాడట. ఇక రియాజ్ అనే పెద్ద మనిషికి కూడా కార్పొరేషన్ చైర్మన్ కొలువిచ్చిండ్రు, ఇంకా చాలా మందికి కార్పొరేషన్ కొలువులు వచ్చినాయి. అప్పట్లో కొలువులు లేని వాళ్ళు 7 ఉంటే వీళ్ళు అక్కడనే ఉండేటోళ్ళు, అప్పుడు వీళ్ళకు కూడా కొలువులు లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరికీ కొలువులు వచ్చినాయి, అందుకే కావచ్చు ఎక్కడ గానొస్తలేరని చదివేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేం చెప్పినట్టు వింటే కొలువులు వస్తాయని చెప్తే నిజంగానే మాకు జాబులు ఇస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ వాళ్ళ కొలువుల కోసం మమ్మల్ని ఊర్ల పొంటి రోడ్ల మీద తిప్పుతారు అనుకోలేదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు, మేం మాత్రం మళ్ళా రోడ్ల మీదనే తిరుగుడైతున్నది, పోలీసు వాళ్ళతోని దెబ్బలు తిన్నుడైతున్నదని మస్తు బాధపడుతున్నారు. కొలువుల పేరు చెప్పి ఇంతగానో మోసం చేస్తారు అనుకోలేదని మస్తు గారమవుతున్నారు. తమ్ముళ్ళు సైకిళ్ళు తీయండి, దుమ్ము దులపండి, హ్యాండిల్ చక్కగా చేయండి, సిలుము పట్టిన రీములు తీసేసి కొత్త రీములు ఎక్కియండి, కొత్త ట్యూబులు పెట్టి మంచిగా గాలి కొట్టిండ్రి. ఎక్కి దొక్కితే గంటకు 100 కిలోమీటర్లు కాకుండా 50 కిలోమీటర్ల స్పీడ్తోనన్నా పోవాలి, ఓకేనా తమ్ముళ్ళు అని చందాలు సారు చెప్తున్నాడు. కానీ ఆ తమ్ముళ్ళల్లో ఓ పెద్ద మనిషి కూడా ఉన్నాడట, ఆయన ఎవరో మనం కూడా తెలుసుకోవాలి కదా. తెలంగాణలో 10 ఏళ్ల కింద మూలకు పడ్డ సైకిళ్లను తీసి ఉరికిపిస్తాడట చంద్రాలు సారు. శిష్యుడు రేవంత్ సార్తోని మీటింగ్ పెట్టిన తెల్లారే పాటోళ్లతోని కూడా మీటింగ్ పెట్టిండు, ఎప్పటి లెక్కనే తెలంగాణకు బొడ్డుగోసి పేరు పెట్టింది నేనేనని చెప్పుకున్నాడు. అదైనాక తెలంగాణలో
పసుపు జెండా ఎగరేయాలని పార్టీలకు చెప్పిండు. రెండు రాష్ట్రాలు రెండు కండ్ల లెక్క, అందుకే అప్పుడు తెలంగాణకు ఒప్పుకోలేదన్నాడు. ఇప్పుడు ఇక సైకిల్ కు రిపేర్ చేసి చైన్ లా ఆయిల్ వేసి జోరు మీద ఉరికిస్తానని అంటున్నాడు. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం. అంతా మంచిగానే ఉన్నది గాని సారు, ఏం లేదండి, మీ ఆంధ్రాలు మమ్మల్ని దోసుకుంటున్నారనే మా రాష్ట్రం ఏం తెచ్చుకుంటుంది, మిమ్మల్ని మీ పార్టీని ఈడికెళ్ళి ఎలగొడుతుంది. మీరు ఉన్నన్ని దినాలు నట్టలు బలిసిన పొలగాని లెక్కనే ఉండే మా తెలంగాణ, ఇలా జరంతా రేవుకొచ్చింది. మళ్ళీ మీరు వచ్చి ఈడ దుకాణం పెడతారా, జెండా ఎగరేసామని చెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పుండ్రి? పోయిన రోగాన్ని ఏరుకొని మళ్ళీ తెచ్చుకోవాలని ఎవరన్నా కోరుకుంటారా? మీ కులపోళ్ళు సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారు కావచ్చు, కానీ మీ ఏలువడిలా మా పైసలన్నీ ఎక్కడికి పట్టుకుపోయిండ్రో, మా భూములు మీ కులపోళ్లకు ఎట్లా రాసిచ్చిండ్రో, మీ భూములు ఎట్లా ఎండబెట్టిండ్రో అప్పుడే మనుషులం అనుకుంటున్నారా? కరెంటు ఛార్జీలు తక్కువ చేయమంటే గుర్రాలతోని తొక్కిచుడు, తుపాకీలతోని గాల్చుడు, ఇవన్నీ ఎట్లా మరుస్తాం సారు? నీళ్లు బారాల్సిన మా తెలంగాణలా రక్తం బారిచ్చిండ్రు, మళ్ళా మిమ్మల్ని ఎట్లా రాణిస్తామని ఉద్యమకారులు అంటున్నారు. రేవంత్ సారు మస్తు పని చేస్తున్నారని ఒకరు, రైతులకు చేస్తున్న పనులు మంచిగున్నాయని ఇంకొకరు కండువ మార్చుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ చెయ్యి నీళ్ళకు పోవడానికి ఇంకో కారణం ఉందట, అదేందో జూపల్లి సారు చెప్తున్నాడు చూడుండ్రి. కానీ సారు కూడా ఓ ముచ్చట మర్చిపోయిండులా. అవు సారు, కారు పార్టీలు మీ పార్టీలకు ఎందుకు వస్తున్నారు? ధర్మరాజు అనేటువంటి పాత్ర వ్యక్తి అబద్ధరాటోడు కాదు కదా? మాకేం తెలుసు సారు, మీరు గంత గట్టిగా అంటున్నారంటే నిజమే కావచ్చు, అసలు ముచ్చటేందో చెప్పరాదు. మళ్ళా అట్లనే చేస్తారేంది సారు, మాకెట్లా తెలుస్తుంది చెప్పుండ్రి? మీరు ఏడే భాషల పద్యాలు చెప్తే మాకెట్లా సమజ్ అవుతుంది? అంటే ధర్మ సంస్థాపన కోసం. మంచిదే సారు, కానీ దానికి కారు పాటోలు మీ దాంట్లోకి వచ్చడానికి ఏం సంబంధం ఉన్నది? గీ ముచ్చట అడిగితే మీరు ధర్మరాజు కాంచెల్లి చెప్తున్నారు, ఏందో ఏమో పోండ్రి. ఆ కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ రాజ్యం వెళ్తా ఉంది, ధర్మ సంస్థాపన చేయాలని ఆలోచించి అనడం మాట ఇవిడంతే కదా. మరి ఇంట్లో ధర్మరాజు ఎవరు సారు? ఇంకో ముచ్చట, పాండవులు అయితే ఐదుగురు ఉండేటోళ్ళట, కౌరవులు 100 మంది ఉండేటోళ్ళని పుస్తకాల్లో చదివిన. మరి మన కాడ పాండవులు ఎవరు కౌరవులు ఎవరు సారు? వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన చేస్తా ఉన్నారు, కానీ మేము సపోర్ట్ ఉంటాం, ఈ ప్రభుత్వం కూలిపోతే వాళ్ళంతటా వాళ్ళే వస్తే రేవంత్ సార్ ఎందుకు అందరి ఇళ్లలోకి పోయి కండువాలు కాపుతున్నాడు సారు? ఓహో, 18 గంటలు పని చేస్తున్నారు కదా, మస్తు ఫ్రీ టైం ఉన్నది కావచ్చు కదా, కానీ మీకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కానీ వాళ్ళెవలో సర్కారు పోతుందంటే మీరెందుకు భయపడుతున్నారు? మీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేల మీద మీకే నమ్మకం లేదా? మీ ఓళ్ళు పోయిన నెంబర్ తక్కువ కావద్దనే వీళ్ళని పట్టుకొచ్చుకుంటున్నారా? ప్రజల తీర్పును గౌరవించాలి, నిలబెట్టాలి. మీరేమో ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు, కానీ మీ దాంట్లోకి వచ్చిన కారు పాటోళ్ళల్లా ఒక్కళ్ళు కూడా ఆ మాట చెప్పలేదు. ఎందుకైనా మంచిది ఓసారి వాళ్ళతో మాట్లాడుండ్రి సారు. వాళ్ళు మీ కాంగ్రెస్ సర్కారును కాపాడటానికి వచ్చిండ్రో, లేకపోతే రేవంత్ సారును ఆ సారు సర్కారును కాపాడటానికి వచ్చిండ్రో అడిగి తెలుసుకోండ్రి. అసలే బయట చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి, అసలుకే మోసం వస్తుంది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని చెప్పమంటే నీ సత్యహరిశ్చంద్రుడి కంటే మంచోనని చెప్పుకున్నాడు ఎనకట్టుకోక ఆయన. కొత్త కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ మాటలు కూడా అట్లనే ఉన్నాయి. సార్ ఏమన్నాడు ఎరికేనా?
సిబిఐ ఈడి కేసులుంటే అలా పార్టీలకు తీసుకోరట. నవగురి సారు నిజంగానే ఈ మాటలు అన్నాడు. నిన్న కరీంనగర్ కాడ మాట్లాడుకుంటా ఈ మాటలు చెప్పిండు. ఇది ఇన్నోళ్ళంతా మస్తు నవ్వుకున్నారట. అసలు కేసులు లేని వాళ్ళు మీ పార్టీలకు ఎవరు వచ్చిండ్రో చెప్పుండ్రి సారు అని పబ్లిక్ అడుగుతున్నారు. మీరు ఈడీ సిబిఐ కేసులు పెట్టేదే పార్టీలకు గుంజుతందుకాయే. సుజనా చౌదరి ఎట్లొచ్చిండు, సీఎం రమేష్ ఎట్లొచ్చిండు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర చిన్న ముఖ్యమంత్రి అజిత్ పవార్, అశోక్ చవాన్, ప్రఫుల్ పటేల్, ఇట్లా చెప్పుకుంటా పోతే కిలోమీటర్ పొడుగున్నది లిస్టు. దేవిని భూములు మింగిన ఈటల రాజేందర్ ను ఎట్లా తీసుకున్నారు? ఇన్కమ్ టాక్స్ కేసులున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు ఎట్లొచ్చిండు? మన ఓ కార్ పార్టీ ఎమ్మెల్యే మీద ఈడీ కేసులు పెట్టి వాళ్ళతో మీ వాళ్ళు పెట్టిన మీటింగ్ల గురించి కూడా చెప్పరాదు అని అడుగుతున్నారు. బీజేపీ అంటేనే వాషింగ్ మిషన్ పార్టీ అని అందరికీ ఎరకైంది. మొదలు కేసులు పెడతారు, అటెండ్గా మీ పార్టీలకు తీసుకొని కేసులు మాఫీ చేస్తారు. ఓట్ల ముంగడ పైసలు పంచుడు, బిర్యానీ ఇచ్చుడు, నోట్లు పంచుడు ఎరికే గాని ఇసువంటిది ఎప్పుడు చూడలేదులా. ఓట్లలో గెలిచినందుకు కర్ణాటకలో ఓ ఎంపీ సారు అక్కడ ఉన్న వాళ్ళకు మస్తు దావత్ ఇచ్చిండు. ఇంట్లో ఈ చిత్రం ఏమున్నది అని చూస్తున్నారు కదా, ఇగో మీరే చూడండి. ఇగో ఇదే ఆ దావతు. కర్ణాటకల సుధాకర్ అనే బీజేపీ లీడరు చిక్కబల్లాపూర్ నుంచి ఎంపీగా గెలిచిండు. ఓట్లేసిన వాళ్ళను ఖుషి చేయాలనుకొని ఇగో ఇట్లా దావత్ పెట్టిండు. తిన్నంత తిండి, మనిషికో మందు సీసా, ఓ 15-20 వేల మంది వస్తారు కావచ్చునని అనుకున్నాడట. కానీ 60 వేల మంది కంటే ఎక్కువనే వచ్చిందట. వాళ్ళ కోసం పెద్ద పెద్ద లారీలా తీసుకొచ్చి పెట్టిండట బీరు సీసాలు. వాళ్ళందరికి ఇగో ఇట్లా మనిషికో బీరు సీసా చేతిలో పెట్టిండ్రు. పోలీసు వాళ్ళ కావలు పెట్టి మందు వంచిండ్రు. పొద్దుగాల లేస్తే పద్ధతి పచ్చి పులుసని ముచ్చట్లు చెప్పే బీజేపీ వాళ్ళు ఇట్లా మందు పంచుడేందని పక్క పాటోళ్ళు అంటున్నారు. ఇంట్లో ఇంకో గమ్మతి ముచ్చట ఏందంటే, కర్ణాటకల కాంగ్రెస్ వాళ్ళ సర్కారు ఉన్నది, ఆ సర్కార్ వాళ్ళే ఈ మందు పంపిణీ కార్యానికి పర్మిషన్ ఇచ్చిందట. ఈ బీజేపీ ఎంపీ సుధాకర్ సారు 11,000 రూపాయలు కట్టి ఒక్క రోజు మందు పంచడానికి పర్మిషన్ తెచ్చిందట. కానీ చూసిండ్రా, ఎవరు ఏం తినాలే, ఏం తాగాలి, ఏం బట్టలు వేసుకోవాలి అనేదే అందరికి శుద్ధులు చెప్తారు. ఈ గోవిల పనులు ఇట్లుంటాయని ఈ దావత్కొచ్చి మందు దాగిపోయిన వాళ్ళ ఇంట్లోళ్ళు అంటున్నారు. మందు తాగొద్దని చెప్పాల్సిన ఎంపీ సారు ఇట్లా పిలిచి తాగిచ్చుడు, దానికి కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చుడు ఏందని గరమైతున్నారు. ఇప్పుడే ఇంతగానం దాపిస్తున్నారంటే ఓట్ల ముంగట ఎంత దాపిచ్చిండో, ఎన్ని పైసలు వంచిండోనని బయట రాష్ట్రాల వాళ్ళు అనుకుంటున్నారు.